రంగంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాజధాని కాకుండా అమరావతి 2 లక్షల కోట్లు ఉన్నాయి, విజయవాడలో ఎందుకు ఉన్నాయి చెప్పండి. నేను ఆ ప్రాంతం ఎగ్నేసి మాట్లాడలే. ఆనాడు చంద్రబాబు గారు ఏంటంటే ఆయన కొన్ని స్వప్రయోజనాల కోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ స్వప్రయోజనాలకి భంగం కలుగుతుందో ఆ ముసుగులో రాజధాని రైతులు రచ్చబడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, లాస్ట్ 2 ఇయర్స్ ఆ లెవెనర్ ముందు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ గుర్తున్నాడు. నేను ఆ రోజు నేను విశాఖపట్నంలో ధర్నా చేస్తే పార్టీని సస్పెండ్ చేస్తాను. మళ్ళీ ఈయన యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా ఎత్తుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ 20 వేల కోట్లు వచ్చి అది రాలేదు, హోదా రాలేదు, ఏమి రాలేదు. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ధర్మపురం అధ్యక్షులు అని చేశాడు, ఇది చేశాడు. చంద్రబాబు గారు తెలుసు ఆ పని అవదని, అయినా కూడా రాజకీయానికి రాజకీయం కోసం ఏమైనా చేస్తాడు. అలా చంద్రబాబు గారు కూడా తెలుసు అమరావతి అనేది అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ గారు వదిలిపెట్టాడు. అమరావతితో పాటు మిగిలిన ప్రాంతం కూడా అభివృద్ధి చేస్తాను తెలుసు. ఆయనకి తెలిసినా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ని, భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడిపినటువంటి నాయకుడు ఆయన. ఆయన ఒకటి చెప్తుంటే ఆయనకి తానంటే తందానా ఏం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిజంగా ఆయన గుండె మీద చేసి చెప్పండి ఆత్మసాక్షి ఉంటే, మరి ఆయన అంత ప్రేమ అమరావతి మీద ఉంటే వారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మరి అక్కడే పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ నుంచి విశాఖపట్నం గాజువాక చెంది పోటీ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాటలు చెప్పడం వరకే, చేతల్లో మాత్రం భక్తు రాజకీయ నాయకులకు ఆయన కూడా ప్రవర్తిస్తారు. ఏంటంటే ఓట్లకి సీట్లకి ఏమో ఉత్తరాంధ్ర ప్రజలు అనగబడిన వాళ్ళు కావాలి, రాయలసీమ వాళ్ళు కావాలి. ఆయనకేమో ఈ పెద్ద పెద్ద అవసరం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు కావాలి. నేను ఒకటే కోరుతున్నాను, ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం విజయనగరం శ్రీకాకుళం స్టాటిస్టిక్స్ తీసుకోండి, అక్కడ దాకా ఎందుకండి. మన జీడిపి తీసుకోండి, మరి 13 జిల్లాల జీడిపి ఉంది. 13 జిల్లాల్లో 10 కలెక్టర్స్ ఎవరి కలెక్టర్ కాన్ఫరెన్స్ సీఎం ఇస్తారు. చంద్రబాబు తెలుసు, తెలియదు కదా అండి. కృష్ణా జిల్లా ఇస్ ద టాప్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు 4 జిల్లాలు టాప్ ఉంది ఇప్పుడు, కానీ నెల్లూరు. మిగిలిన ఏముందండి, ప్లస్ విశాఖపట్నం సిటీ ఉంది కాబట్టి విశాఖపట్నం వారు తీసేస్తే 7 జిల్లాలు ఏముంది, 7 జిల్లాలు ఏమి లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు అలా వెనకబడుతున్నారని గురై ఉండాలి. ఆ రాయలసీమలో వాళ్ళకి తాగడానికి మనుషులు ఉండవు అనంతపురంలో, అలాగే కడప అంతే, కర్నూలు అంతే, ఈ ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం అంతే. వీళ్ళకి 70 ఏళ్ళే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఇంకోటి ఏమంటున్నా. చంద్రబాబు నాయుడు గారు విశాఖ ప్రజలు ఎవరు కోరుకోలేదండి రాజధాని కావాలని, అమరావతి ప్రజలు కోరుకున్నారు రాజధాని కావాలని. అమరావతి ప్రజలు ఎవరు అడగలేదే, ఈయన పెట్టాడు అక్కడ ప్రపోజల్. ఫస్ట్ ఏమైనా నూజివాడు అన్నాడు, అక్కడ భూములు కనిపించాడు, చాలామంది సూసైడ్ చేస్తున్నాడు. మళ్ళీ కామ్గా వీళ్ళ అనుచరులతోటి బినామీలతోటి 5 ఎకరాలు భూములు కనిపించి అక్కడ అమరావతి పెట్టాడు. అర్థమైపోతుంది కదా. మరి లేకపోతే ప్రజలు ఎందుకు వచ్చారు చంద్రబాబు గారు మిమ్మల్ని. నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు గారిని, స్ట్రైట్ ఛాలెంజ్, విశాఖ ప్రజలకు రాజధాని కావాలో వద్దో. మీ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఆనాడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యామంటే ప్రజలు పెట్టిన భిక్ష అది, ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ మర్చిపోయావు. మరి ప్రతిపక్ష నాయకులు ఉన్నామంటే 23 సీట్లు ఇచ్చారు, ఇద్దరు వెళ్ళిపోయారు, 21 ఉన్నాయి. దాంట్లో 4 విశాఖ వైజాగ్ నుంచి ఉన్నారు. ఆ 4 ఎమ్మెల్యేలను చెప్పాను విశాఖ రాజధాని మాకు అవసరం లేదని, 4 ఎమ్మెల్యేలను చెప్పి విశాఖపట్నం మాకు రాజధాని అవసరం లేదని, రాజీనామా చేయమను, పోటీ పెడదాం, మీరు గెలిస్తే మీరు చెప్తే దేనికి చెప్తే అనుకుంటాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మ్యాండేటరీ తీసుకొని పోదాం రాజధాని. ఎందుకు 4? అది కాదండి, ఆయన ఏమంటే మమ్మల్ని రాజీనామా చేయండి, 150 వద్దు. స్థానిక సంస్థలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, స్థానిక సంస్థలు ఎందుకు వస్తుంది. ఆయన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆయన నిజంగా అమరావతి అంత ప్రేమ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించమనండి, బైలక్షన్కి వెళ్దాం. ఆయన పోరాడుతున్నారు కదా, వీరుడు, వీరాది వీరుడు చంద్రబాబు నాయుడు గారు, మహాపోరాట యోధుడు, జోలు పట్టి అడుక్కుంటున్నాడు. ఆయన డబ్బులు లేని పాపం. కేసీఆర్ గారు 11 సంవత్సరాలు ఉద్యమం చేశారు తెలంగాణ ఉద్యమం, ఏదైనా జోరు పెట్టుకున్నాడండి. ఉద్యమం అనేది ప్రజల్లోంచి రావాలి, కృత్రిమంగా సృష్టిస్తా, ఫ్యాబ్రికేట్ చేస్తా, డబ్బులు ఇచ్చి అసలు జోరు డబ్బులు ఏంటి నాకు అర్థం కాదు. ఉద్యమం చేయడం డబ్బులు తెలియదు, రోడ్డు మీద కూర్చొని నర్సింగ్ చేయడానికి డబ్బులు కావాలి దానికి, డబ్బులు తిన్నా నాకు అర్థం కాదు. ఆయన అడిగాడు ఎవరు లేడు రాష్ట్రంలోనే, అసలు డబ్బులు దేనికి కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు, డబ్బులు ఎవరి కోసం కలెక్ట్ చేస్తాం, ఎంత కలెక్ట్ చేస్తాం, దేనికి ఖర్చు పెడుతున్నాం. రీసెంట్గా ఎస్పీబీసీ చైర్మన్ పొద్దురాజుపై లైంగిక